దుల్హాన్ పథకాన్ని ఎత్తివేయడం దుర్మార్గమైన చర్యని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలి అన్నారు. గుంటూరులోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం సామాజికంగా ఆర్థికంగా వెనుకబడిన ముస్లింలకు దుల్హాన్ పథకం రద్దు చేయడం బీజేపీ రాష్ట్రపతి అభ్యర్థికి మద్దతు ప్రకటించడంతో మరోసారి ఆ పార్టీ నైజం బయటపడిందని విమర్శించారు. ఇవాళ దులన్ పథకం చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు 50,000 రూపాయలు ఇస్తున్నాడు, ఆయన ఇంట్లో మేకప్ వేసుకుని ఇవాళ స్నానం చేసి ఫ్రెష్ గా వచ్చాడని చెప్పి నేనైతే 1,00,000 రూపాయలు ఇస్తానన్న మాట మీ వీడియో చూపిస్తాను. ప్రతి పెళ్లికి 1,00,000 రూపాయలు నేను ఇస్తానన్న మాట నిజం కాదా జగన్మోహన్ రెడ్డి గారు? అదొకటే కాదు, వడ్డీ లేని రుణం కాంగ్రెస్ హయాంలో 21 ఏళ్ల నుంచి 45 సంవత్సరాల వరకు కూడా ప్రతి మనిషికి చిన్న చిన్న ఇల్లింగ్ పనిచేసుకుని కార్పెంటర్ పనిచేసుకుని చిన్న పని చేసేటటువంటి వాళ్ళకి 50,000 నుంచి 3,00,000 రూపాయల వరకు కూడా వడ్డీ లేని రుణం ఇచ్చినటువంటి పరిస్థితి. ఇవాళ గుంటూరు నగరంలో దాదాపుగా 4,000 మందికి ఆ రోజు మేము రుణం ఇచ్చినటువంటి పరిస్థితి. అది క్రైస్తవుల ముస్లిం మైనారిటీల ఎస్సీల ఎస్టీల బీసీల ప్రతి ఈ విధమైనటువంటి ఆలోచన చేయని రోజున ఈ రాష్ట్రంలో మైనారిటీ దళితులు క్రిస్టియన్లు ఎస్సీలు తమ జీవితం దుర్లభం అయ్యేటటువంటి ప్రమాదం రాబోతా ఉంది. మేల్కొండి మోడీకి అండగా ఉండి మోడీ కాడలకు దండం పెట్టే జగన్మోహన్ రెడ్డికి అండగా ఉంటారో దులన్ పథకాలు గాని మైనారిటీలకి ఎస్సీలకి బీసీలకి ఇవాళ పథకాలు ఇవ్వకుండా కేవలం కార్పొరేటర్లకి దోచి పెట్టేటటువంటి ఈ జగన్మోహన్ రెడ్డికి అండగా ఉంటారో లేదా లౌకికవాదంతో మీకోసం పనిచేసినటువంటి కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటారో? మైనారిటీ సోదరులు ఆలోచన చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారిని నువ్వు మాట తప్పను మనం తిప్పనేటటువంటి రాజశేఖర రెడ్డి వారసుడు కాదు, రాజకీయ వారసుడు కాదు, నువ్వు కేవలం ఆస్తికి మాత్రమే వారసుడివి. ప్రజలు ఎప్పుడో ఒకప్పుడు తప్పు జరిగొండొచ్చు, కానీ భవిష్యత్తులో నువ్వు కానీ ఇవాళ మీరు కాంగ్రెస్ మీరు తినే ప్రతి మెట్ల మీద కాంగ్రెస్ అక్షరం రాసిందని మర్చిపోమాక జగన్మోహన్ రెడ్డి. భవిష్యత్తులో ఇలాగా ఉండదనుకోమాకండి. కాంగ్రెస్ మంచి రోజు వచ్చిన రోజుగా మీ దగ్గర నుంచి తగిన జవాబు తప్పకుండా తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డిని హెచ్చరిస్తా ఉన్నాను.